ఒకటి ఒక మాట మన్న ఎన్నికలు జరిగినప్పటి నుంచి ముందు గతంలో ఏం జరిగిందన్న దాని మీదకి నేను పోతలేను. గత ఎన్నికలు జరిగిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీలో అడుగడుగున జరిగిన అవమానాలు కానివ్వండి, చిన్న చూపు కానివ్వండి, అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే మొదటి నుంచి నిబద్ధతతో ఉన్నారో వాళ్ళను వెనకకు తోసేయడమన్న పద్ధతిని ఏదైతే చూసినానో ఇది నాకు తెలిసిన కాంగ్రెస్ పార్టీ కాదు అని చెప్పి నేను నిర్ణయించుకున్న తర్వాత ఈ రోజు ఎక్కడో ఒక దగ్గర జీవితంలో మార్పుకి నాంది తీసుకురావాలి. మార్పు అన్నదే జీవితంలో అసలైన సత్యం. ఆ సత్యంలో ముందడుగు వేసుకుంటా పోవాలంటే జరిగే అభివృద్ధిలో ఈ రాజకీయ రణరంగంలో ఒక అడుగు ముందుకేసి ధైర్యంగా పోవాలి అంటే ఆ మార్పుని కోరుకోవాలి, కాంక్షించాలి. కాబట్టి ఈ రోజు మా కార్యకర్తలతో చర్చించిన తర్వాత వాళ్ళందరూ అభిప్రాయాల మేరకు ఇప్పుడు ఉన్న దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి వస్తే పెద్దలు చంద్రశేఖర్ రావు గారు అదే విధంగా ఫ్యూచరిస్టిక్ విజన్ పెట్టుకొని కొత్త తెలంగాణ నిర్మాణానికి అడుగేస్తూ పోతున్న సోదరులు కేటీఆర్ గారితో కలిసి పయనం చేయాలని చెప్పి నిర్ణయించుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏది ఎట్లా ఉన్నా నన్ను అడిగిండ్రు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తావని. నిన్న నేను చెప్పినాను ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అని. కానీ రాకపోతే మాత్రం దయచేసి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి, పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చింది అని కూడా నేను కోరడం జరిగింది. రాజకీయాల్లో జీవితంలో రేపు అన్న దానికి రూపు లేదు. ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం సరైందా కాదా అని ఈ క్షణం చెప్పగలిగే దాని ఏమన్నారో నాకు తెలియదు. ఆ విజన్ కానీ చెప్పడం కానీ ఎవరికి సాధ్యం కాదు. కానీ రేపు అన్నదానికి రూపం లేని దగ్గర నమ్మకం అన్నది ఒకటి దేవుడు ఇచ్చినాడు కాబట్టి అదే నమ్మకాన్ని ఎంబడి తీసుకొని అడిగేసి నేను ఒక కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నాను. నన్ను నమ్మి వచ్చిన ఇక్కడ నా సోదర సోదరి మనల కూడా నేను అన్న ముందే అడుగుతున్నాను, మా అందరి జీవితాలు మా అందరి బాధ్యత మీ చేతిలో పెట్టి మీ మీద నమ్మకంతో ఈ ధైర్యమైన అడుగు తీసుకున్నాను. దయచేసి మా అందరు భవిష్యత్తు ఈ రోజు ఎక్కడైతే నిలబడి ఉందో అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మా అన్నకి మీకే అప్పజెప్తున్నాం. మీ అందరినీ కోరుకునేది ఒకటే, ఇప్పుడు ఈ వేదిక మీద నుంచి మాట్లాడాలంటే చాలా మాట్లాడవచ్చు కానీ పండుగ పూట కొత్త అడుగు వేసి ముందుకు పోతున్న సమయంలో నేను ఇంకా అశుభంగా ఏం పలకకుండా శుభంగా అందరం ముందుకెళ్దాం, ఇక్కడి నుంచి అంతా మంచిగా జరుగుతుందన్న నమ్మకంతో ముందుకు సాగుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చేతులెత్తి నమస్కారం పెడుతూ శిరస్సు వంచి నన్ను నమ్మి మీరు ఇక్కడి వరకు వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇప్పుడు ఇప్పుడు మన కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడుతున్నారు. పెద్దలు పునుగోడు శాసనసభ్యులు అన్న కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవనీయులు నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ శాసనసభ్యులు.